పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మా కోసం ప్రార్థించు ఆరోగ్య మాత. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వరుణ్ రెడ్డి, మేరీ, అనుష చిన్నారి బిడ్డను దత్తత తీసుకొని చుండగా బిడ్డ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండనట్లుగా దివ్యకారుణ్యమూర్తిని వేడుకుంటూ మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం ప్రత్యేక తలములన్నీ నెరవేరినట్లుగా దేవుడు చేసిన చేయబోతున్న మేరకు కృతజ్ఞతగా మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నర్రెడ్డి అన్నమ్మ 8వ మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు నర్రెడ్డి బాలజోజిరెడ్డి మరియమ్మ. అలాగే బొమ్మాలి సుధీర్, మణి వివాహ విషయంలో వచ్చిన ఆటంకాలు తొలగిపోయి కుటుంబం తలబెట్టిన కార్యక్రమం నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు బొమ్మాలి సుదర్శన ద్వారా శ్రీమతి దంతేశ్వరి. అలాగే ఆరం లిల్లీ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం సంతాన వరం కొరకు అనుష అనీష మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆరం లిల్లీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. కొమ్మారెడ్డి కిరణ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతగా 3 గంటల ప్రార్థన ద్వారా ప్రభు ఆయనకి మంచి ప్యాకేజ్తో మంచి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డ మంచి జ్ఞానం ఆరోగ్యం దైవ జ్ఞానం బంగారు భవిష్యత్ కొరకు కిరణ్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయమునకు కట్టుబడి ఉండినట్లుగా ఫాదర్ సిరిల్ గారి వారి యొక్క బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నోలాన్ 6వ జన్మదినోత్సవంగా మంచి ఆరోగ్యం వేలాంగణి మాత దీవెనల కొరకు బంగారు భవిష్యత్ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మాగిస్టర్ల కుటుంబ సభ్యులు. నోలాన్, మీ కుటుంబం అనేక విషయాల్లో మన సెంటర్కు సహాయం చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గోపాల ప్రసాద్ కుటుంబంలో దేవుడు చేసిన మేరులకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రావులపల్లి రాజు, భాగ్య 19వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రావులపల్లి రాజు, భాగ్య, మీరు కూడా ఈ సెంటర్ విషయంలో అనేక విషయంలో సహాయం చేస్తూ ఉన్నారు. మీకు హ్యాపీ మ్యారేజ్ అనివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా యేసు తిరుగుదానికి అర్పించి ప్రార్థించుకుందాం. మీ అందరినీ 3వ రోజు నవదిన ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మ మరియ తల్లి, ఆరోగ్యమాత, వేలాంగణి మాత పండుగ సందర్భంగా జరుగుతున్న నవదిన ప్రార్థన ద్వారా మీ విన్నపాలను రాసి పెట్టుకొని ప్రార్థిస్తున్న మీ అందరి విన్నపాలను అమ్మ మరియ తల్లి ద్వారా దేవుడు ఆలకించునుగాక. అస్ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ ద 3rd day ఆఫ్ నొవీనా, మే అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఇంటర్సీడ్స్, మే ద లార్డ్ పర్ఫార్మ్ మైటీ మిరకల్స్ అండ్ వండర్స్ విత్ ద ఇంటెన్షన్ విత్ విచ్ యూఆర్ వెయిటింగ్. 3వ రోజు నవదిన ప్రార్థన మహా ఆదర్శము, స్నేహము గల ఆరోగ్య మాత, పవిత్ర జీవనానికి నీవే ఆదర్శము తల్లి వర్ధిల్లు. చిరుప్రాయంలోనే లోకాసురును త్యజించి తల్లిదండ్రులను వీడి ఆలయంలో నిన్ను దేవునికి కానుకగా అర్పించుకున్నావు. క్రీస్తు అనుగ్రహించిన నూతన జీవమును పొందిన మేము శరీర లోకము సైతాను అని 3 ఆశములను త్యజిస్తామని ప్రమాణం చేసి ఉండి మీ కానీ అనేక మార్లు దారి తప్పి ఉన్నాం. మా ప్రమాణములు మీరి ఇహలోక సుఖములతో మునిగిపోయి అనేక తప్పిదములు చేసి ఉన్నాం. శాశ్వతమైన ప్రలోక మహాదానందాన్ని మరచిపోయాము. ప్రేమకు నిలయంగా మా రక్షణకై సిలువలో బలి అయిన యేసయ్యను మా పాపపు జీవితం వలన పరిహరించాము. పలు క్రూర కర్మల చేత ఎగతాళి చేసి ఎడవాసినాం. కరుణగల దేవుని కమనీయ పుత్రి అమలోత్పవి మాత, మా పాపపు స్థితిని తలంచి పశ్చాత్తాపంలో గుండెను బాదుకుంటూ పరితపిస్తున్న మమ్ము హీనమైన ఈ పాపపు రొంపి నుండి కాపాడండి. సైతాను వలలో పడి కన్నుమిన్ను కనుకానుక మా పాపములచ్చే దేవుణ్ణి నిందించిన మా కొరకు పరమతండ్రి క్షమాభిక్ష ప్రసాదించి ఆదర్శించండి, అర్థించండి. దైవ అనుగ్రహ ప్రకాశాన్ని కోల్పోయి చీకటిలో తిరుగాడుచున్న మమ్ము మీ ప్రేమాధార హస్తములు చాచి ఆదుకొనండి.
మా రక్షకుడిన శ్రీ యేసునాథుని తిరు హృదయము నుండి ఎటత్తగక ఆశ్రవించి జీవజలంలో గ్రోలి మేము దేవుని పవిత్ర జనంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందును మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే. మీ గర్భఫలముగ చేసు ఆశ్రయింపడిన వారగనే పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రకును పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. కరుణామయిని కరుణమూర్తి అయినటువంటి యేసుప్రభుని తన తల్లి ద్వారా ప్రార్థిస్తా. మా కొరకు మృతి చెందిన యేసుప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపడిన వారగని పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లికి ఇంకొక పేరు అనుగ్రహ పరిపూర్ణురాలు, ఆశీర్వదింపబడిన స్త్రీ. ఈ రెండు సర్టిఫికేట్ పొందినటువంటి మరియ తల్లి ద్వారా అనుగ్రహములన్నీ నవదన ప్రార్థనల ద్వారా మన మీద వచ్చును గాక. ఆశీర్వాదములన్నీ మన కుటుంబాల మీద ప్రవహించును గాక. లూకా 1:28, లూకా 1:42 ప్రకారం, Luke 1:28, Luke 1:42, మమ్మ మేరీ హ్యాస్ కాట్ 2 బ్యూటిఫుల్ సర్టిఫికేట్స్. వన్ ఈజ్ షీఈస్ అ ఫేవరేట్ ఉమెన్ ఫుల్ ఆఫ్ గ్రేస్. సెకండ్లీ షీఈస్ బ్లెస్సడ్ అమంగ్ ద విమెన్. లెట్ ఆల్ ద గ్రేస్ కమ్ అపాన్ అస్, లెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ అస్. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అమ్మా అమ్మా మేరీ మాతా,
మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా, ప్రభు అనుగ్రహమును కురిపించ ప్రార్థించమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలవమ్మా, ప్రభు అనుగ్రహమును కురిపించ ప్రార్థించమ్మా. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లి, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లి, ఆశీర్వాదం మాపై కురియ ప్రార్థించమ్మా. ఆశీర్వాదం మాపై కురియ ప్రార్థించమ్మా. నిత్యపితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకు ముందుగా ఎవరైనా అదే బాధలు అనుభవించి ఉంటే వెంటనే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అలాంటి మరియ తల్లి దేవుడు మనకు దేవుడిచ్చాడు, కలత చెందింది, ఎట్లు జరుగును అని ప్రశ్నలు కూడా అడిగింది. మనకు కూడా ఎన్నో కలతలు ఉన్నాయి, కరెక్ట్గా ఆమెకి అర్థమవుతుంది అది, ఎందుకంటే ఆమె అవన్నీ అనుభవించింది. అలాంటి తల్లికి నవదిన ప్రార్థనలు చేస్తున్నప్పుడు తప్పకుండా మన కలతల గురించి, కలతలు తొలగించే యేసయ్యకు చెప్తుంది. ఆ ప్రార్థన నవదిన ప్రార్థన జరుగుతుంది. షీ వాస్ డీప్లీ ట్రబుల్డ్, స్పెర్టర్బ్డ్, క్వశ్చన్స్ ఆర్ దేర్, షీ హ్యాడ్ హర్ ఓన్ ట్రబుల్డ్, వి ఆర్ ఆల్సో ట్రబుల్డ్. ఓన్లీ అ ట్రబుల్డ్ పర్సన్ హూ కేమ్ అవుట్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ద ట్రబుల్ వి ఆర్ గోయింగ్ త్రూ. సో వాట్ ఈస్ యువర్ ట్రబుల్? వాట్ ఆర్ యువర్ యాంగ్సియస్ అబౌట్ యువర్ చిల్డ్రన్, ఫ్యామిలీ, ఫైనాన్స్, హెల్త్? టెల్ అబౌట్ ఇట్. ఆరోగ్యం గురించా, పిల్లల గురించా, ఏ చిందలు, ఏ కలత మరే తల్లికి చెప్తాం. ఆమె ఏసేకు చెప్తుంది, అద్భుతాలు జరుగును. ప్రార్థనతో పాడుదాం. చెందినవో మరియ తల్లి, కలతలలో కృపను పొందిన తల్లి, కలత చెందినవో మరియ తల్లి, కలతలో కృపను పొందిన మరియ తల్లి, కలత చెందే మా జీవితాలలో, కలత చెందే జీవితాలలో కరుణ కోసం ప్రార్థించు కరుణా.
కరుణ కోసం ప్రార్థించు కరుణామయుని. మరియ తల్లిని మన కళ్ళత్రను అర్పిస్తూ యేసయ్యను ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తన జీవితంలో గర్భిణీ స్త్రీగా యేసుప్రభుని మోసుకొని 6 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మకు సేవ చేయటానికి వెళ్ళింది. అనగా అవసరములలో ఉన్నవారికి ఆదుకునే తల్లి ఆమె. లూకా 1:39-40 రిస్క్ తీసుకొని పర్వతమెక్కి పరిగెడి వెళ్ళింది. మన కోసం పరిగెడి వచ్చే తల్లి ఆమె. ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ అవసరంలో ఉన్నామో మనం చెప్తాం. లూక్ 1:39-40 She went to take care of another woman who needed her help service for 6 months. She was pregnant. 3 months she spent with her. She was in a hurry to go there. She is in a hurry to help us during this novena. త్వరపడి మన దగ్గరికి వచ్చి మన విన్నపాలను యేసయ్యకు సమర్పించే మరియ తల్లితో యేసయ్యతో మాట్లాడుదాం. ఈ పాట ద్వారా పాడుదాం. అవసరములలో ఉన్న ఎలిజబెత్తమ్మకు సహాయం చేయ త్వరపడి వెళ్ళావే. అవసరములలో ఉన్న ఎలిజబెత్తమ్మకు సహాయం చేయ త్వరపడి వెళ్ళావే. ఎన్నో అవసరములను విన్న పాలతో ఎన్నో అవసరములతో విన్న పాలతో నిన్ను వేడికి మమ్మ ప్రార్థించమ్మా, నిన్ను వేడికి మమ్మ ప్రార్థించమ్మా. మీ అవసరములన్నీ విన్నపాలను రాసుకున్నారు, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలకు చివరి రోజునకు చేరి ఉన్నాము. ఈరోజు భద్రంగా దేవుడు కాపాడాడు. రాబోయే నెలలో ఏది జరిగినా మీకు దేవుడు సంరక్షణ ఇవ్వాలని ఈరోజు కూడా సంరక్షణ ప్రార్థన చేద్దాం. 31 days గాడ్ వాస్ విత్ అస్ అండ్ టుమారో వి బిగిన్ అనదర్ మంత్. లెట్ అస్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును సెప్టెంబర్ నెలను మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజబిడ్డగా జీవింప. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus I trust in you. వేలాంగణి మాతా మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రే ఫర్ us. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోయే నెలంతా దేవుడు తోడుగా ఉండాలని అమ్మ మరియ తల్లి తోడు కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆమె ఎలిజబెత్ అమ్మకు మాత్రం కాదు, కాణాపల్లిలో అవసరం ఉన్నప్పుడు తోడ్పడింది. అందుకే కాణాపల్లిలో తోడ్పడావు కదా, మా జీవితాన్ని తోడుగా రావమ్మా అని ప్రభుని మరియ తల్లి ద్వారా ప్రార్థించబోతున్నాం. యోహాను 2:1-3 ఇన్ నాట్ ఓన్లీ ఎలిజబెత్ బట్ షీ ఆల్సో హెల్ప్డ్, షీ వాస్ హెల్పర్ డ్యూరింగ్ దట్ వెడ్డింగ్ అట్ కెనా. John 2:1-3 We are going to pray in our family life, priestly life, in our religious life. Come, help us, be our guide and aid for us. Prathanato paadudama, kaana pallilo thodpadina thalli, mana jeevithamlo thoduga undanuga. Amen. తోడ్పడిన తల్లి మా జీవితానా తోడుగరావా, కానా పల్లెలు తోడ్పడిన తల్లి మా
జీవితాన తోడుగరావా, నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. కుటుంబ జీవితంలో దేవుడు మరియ తల్లి ద్వారా తోడ్పడును గాక. ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ జీవితంలో అవసరంలో ఉన్న వాళ్లకును దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో పనిచేస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాకు తోడ్పడిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో ఇక్కడ జరగబోతున్న మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో మూడవ రోజు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెళ్లి కోసం సిద్ధపడుతున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగానుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిలువలో భారమును మోయలేక బాధపడి సిలువ మరణం పొందుతున్న యేసు ప్రభు సిలువ క్రింద నిలబడిన తల్లిని మనకు తల్లిగా ప్రభు ఇచ్చాడు. ఆమె కరెక్ట్గా మనకు సహాయం చేస్తాను. యేసు ప్రభు అనుభవం అది. తనతో నిలబడిన తల్లిని మన తల్లిగా మార్చాడు. యోహాను 19:25-27 వచనంలో చదువుతున్నాం. John 19:26-27 we hear Jesus said, "This is your mother, because he knows she is such a wonderful woman, mother, who will stand with us. He gave the right partner for us spiritual journey." పాడుదాం. సిలువ క్రింద నిలబడిన తల్లి, సిలువను మోయలేక బాధపడుతున్న మాతో నిలబడవమ్మా అని ప్రార్థిద్దాం. సిలువా క్రింద నిలబడినట్లే మా జీవితానా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మా జీవితానా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింపా, కష్టం దుఃఖం మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. వేలాంగణి మాత మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రే ఫర్ us. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆరోగ్యమాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనల ద్వారా మీ అందరి విన్నపాలను ప్రభు దీవించుటకై తలవంచి అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థనతో ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. నవదిన ప్రార్థనలో మూడవ రోజున చేరిన మిమ్మందరిని మూడవ దినమున పునరుత్థానమైన యేసు ప్రభు మిమ్మలను క్లిష్ట పరిస్థితి లేపి ఆరోగ్యమాత పండుగ సందర్భంగా పితా పుత్ర పరిశుద్ధాత్మనామంలో ఆరోగ్యం ఇచ్చి అద్భుతాలు చేసి దీవించునుగాక. As we are entering into the third day of Novena, the third day Jesus rose again. May we resurrect from every problem through Our Lady of Good Health. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amma, Amma, Meri Mata, Ma Kosam Pratinchu, Arogya Mata. God bless.